గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు ఏంజల్ ప్రసన్న ఛానల్ అండి ఈరోజు మేము ముందుకి బాంబే చట్నీ అండి ఇడ్లీతో పాటు క్విక్గా ఈజీగా అబ్బే బాంబే చట్నీ ఎలా చేయాలో ఆ రెసిపీ తీసుకొచ్చామండి మా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫస్ట్ చెనపిండి అండి చిన్నపిండి తీసుకోవాలి చిన్నపిండి తీసుకొని కొంచెం అది లైట్గా వే వేపాలండి వేపితే కానీ ఆ టేస్ట్ బాగుండదు సో మీకు ముందు ముందుగా ఆ వీడియోలో చూపిస్తామండి ఈ బాంబే చట్నీకి ఏం కావాలి ఆ పదార్థాలతో ఎలా చేయాలి ఫస్ట్ కొంచెం చిన్నపిండి తీసుకొని అది మాడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా దాన్ని లైట్గా కొద్దిగా తీసుకోవాలి రెండు స్పూన్లేని ఎందుకంటే చిన్నపిండి బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా రెండు స్పూన్లే చిన్నపిండి తీసుకోవాలి తీసుకొని వాటిని బాంబే చట్నీ చేసామండి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఏ ఇంకొచ్చి ఫస్ట్ కొంచెం మెంతులు వేసుకోవాలండి మెంతులు ఈ బొంబాయి చట్నీకి కావాల్సింది ఇంగ్రీడియంట్ అంటే మెంతులు అండి మెంతులు కొంచెం వేగేలాగా అవి చూసుకోవాలి నెక్స్ట్ ఏమైపోతున్నాము జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సో అందులో ఏమేమి వేసామో ఆ ఇంగ్రిడియంట్స్ అన్నీ మీకు చూపిస్తాం వన్ బై వన్ జాగ్రత్తగా చూడండి తర్వాత కొంచెం ఇంగువ వేశాను అది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు సో కొంచెం ఇంగువ వేశానండి తర్వాత నెక్స్ట్ ఏమైపోతున్నానో అవి చూడండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్నాను అవి కూడా వేగే వరకు కొంచెం చూసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు యాజిటీస్గా మనం రెగ్యులర్గా చేసుకున్నట్టే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకున్నానండి అవి కూడా కొంచెం వేగినట్టు చూసుకోవాలి కొంచెం మంట పెట్టి వేగనిచ్చాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగే వరకు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ మార్చేకూడదు లైట్గా దూరపొద్దునగా వేపాలి సో అది వేపితే సరిపోతుంది అది వేగుతూ ఉంటాయి ఈ లోపు మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకొని ఉన్నాం కదండీ ఈ వేగే లోపు మనం శనపిండి ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టామన్నమాట అది నేను చేయాలంటే వాటర్ వేసి పలచగా కలుపుకోవాలండి ఎంత పలచగా మీరు కలుపుకోవాలో అంత పలుచాలి ఇటుపక్క ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి ఇందులోనే కొంచెం మీకు నచ్చితే కరివేపాకు వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోండి అవి కూడా వేగితే ఇంకా రుచిగా ఉంటుంది కదా కర్రీపాకు కొంచెం వేసామండి అది మీకు చూపించడం జరిగింది మా వీడియో వంటల వీడియో కూడా మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ మీకు ఏం చేయబోతుందో ఆ ప్రాసెస్ చెప్తాము ఇందాక చిన్నపిండి వేపు పెట్టుకున్నాం కదా అందులోనే కొంచెం వాటర్ బాగా ఎక్కువ వేసుకోవాలండి చాలా పల్చగా కలపాలి చినపిండి కదా చిక్కబడిపోతుంది ఉండలు లేకుండా నిదానంగా స్పూన్ పెట్టేసి నేను కొంచెం ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను కదా ఉదయాన్నే వీడియో పెడుతున్నాను అందుకని ఫాస్ట్గా చేసేస్తాను ఇప్పటికీ పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోతుంది నాకు స్లోగా చేస్తే వాళ్ళకి నేను అందించలేను అనమాట అందుకని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కలిపిస్తున్నాను మీరు మాత్రం మీకు టైం ఉన్నప్పుడు వీలుగా కొంచెం రిలాక్స్గా అనమాట ఎంత పల్చగైతే అంత బాగుంటుంది అనమాట లేకపోతే చెనబండి ఉడకనట్టు పచ్చి వాసన వచ్చేస్తుంది వేగి చెక్కబడిపోతుంది అందుకని బాగా నీళ్ళలాగా కలపాలి నెక్స్ట్ టమాటీలు వేస్తున్నానండి అందులోనే టమాటీలు వేసేస్తున్నాను మీకు నచ్చితే ఈ టైంలోనే మీరు తల్లిపాయలు కొంచెం వలసి వేయొచ్చు లేదంటే మాకు ఇష్టం లేదు తల్లులపాయలు అంటే నేను టమాటాలు వేస్తున్నాను టమాటీలు కూడా మగ్గనివ్వాలి అందులోనే కొంచెం ఉప్పు వేస్తే మగ్గిపోతుందండి టమాటాలు మగ్గే వరకు కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేస్తే ఇవి మీకు తెలుసు అందులోనే కొంచెం ఉప్పు వేసేయండి కొంచెం మీరు పసుపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఈ ఈ టైంలోనే వేసేయాలి కొంచెం పసుపు కూడాను ఈ టమాటీలు పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేగేట్టు చూసుకోవాలని జాగ్రత్త దగ్గరుండి కలిపితే ఏ వంట అయినా సరే మనసు పెట్టి చేస్తే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి చాలా సింపుల్ అండి బాంబే చెట్టి అంత ఈజీ ఇంకేవి రెసిపీ ఉండదు అనమాట జస్ట్ మన కర్రీ ప్రిపరేషన్ అలాగా అలాగే చేసి కొంచెం చనపిండి లైట్గా వేపి చేస్తే టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది నేను తల్లిపాయలు బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను నాకు ఆ టేస్ట్ ఇష్టము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే టేస్ట్ ఇష్టం అనమాట ఎందుకంటే పిల్లలు తల్లిపాయలు అయితే మళ్ళీ వేంచి తీసేస్తారు ఇందాక నీళ్ళ కలుపుకున్నాను కదండి శనగపిండి నీరు నీటిలో బాగా పల్చగా కలిపి నీళ్ళ కలిపిన చనిపోయింది బాగా సిమ్లో పెట్టాలండి ఈ టైంలోనే స్టవ్ చాలా సిమ్లో పెట్టే చాలా బేయపడ్ అది అట్టు కట్టకుండా ఉండలు కట్టకుండా అలా కలుపుతూనే ఉండాలన్నమాట కంటిన్యూస్గా కలిపితేనే మనకి అది రెడీ అవుతుంది సో మీరు అది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఏం కావాలో ఇంగ్రిడియెంట్స్ అన్నీ మీకు చూపించడం జరిగింది చెప్పడం కూడా జరిగింది సో చాలా ఈజీ అనమాట జాగ్రత్త అండి ఉండలు కట్టకుండా అది అట్టు కట్టకుండా చిన్న మంట మీద నీళ్ళ లాంటిది అది ఉడికే వరకు మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలి పల్చగా కావాలంటే పల్చగా కానీ చెక్కబడితే ఇంకా టైట్ అయిపోతుంది అది సో మీరు ఏం చేయాలంటే అది చెక్కబడకుండాను లైట్గా ఉన్నట్టు ముందే మీరు పలుచగానే చేసుకోవాలి అది చేసుకుంటేనే మీకు బాగుంటుందన్నమాట సో మీరేం చేయాలి అది మీకు అన్ని తెలుసు కాకపోతే నేను ఒకసారి చెప్తున్నాను నా వంతుగాను ఏం చేయాలి అనేది ఇలా చేస్తే మీకు ఈజీగా టేస్టీగా ఎమ్మీగా బాంబే చట్నీ రెడీ అయిపోతుంది బాంబే చట్నీ చాలా ఈజీ ఎప్పుడు ఎంతో ఎంతోమంది చేస్తున్నారు మీరు ట్రై చేయండి రెండు మూడు చట్నీలు చేసేస్తే పిల్లలు ఇడ్లీ పిల్లలు ఏంటి భర్త ఏంటి అందరూ హ్యాపీగా తింటారు సో మీరు ఒక పక్క కొబ్బరి చట్నీ చేయొచ్చు ఒక పక్క బాంబే చట్నీ చేయొచ్చు రెండు ఈజీ పద్ధతులు అండి ఈజీగానే అయిపోతాయి పెద్దగా పెద్దగా మీరు కష్టపడి చేసేది ఏముందు కర్రీ కట్ చేసినట్టే ఇవి కట్ చేసి ఒక పక్కన పెట్టుకుంటే అయిపోతుంది నేను మీకు ఇంకా డిటెయిల్గా చూపించి చెప్తున్నాను కూడా ఏం కావాలి టమాటేలు మెయిన్ టమాటీలు తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది శనగపిండి తర్వాత ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు ఇవేనండి బాంబే చట్నీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ వీటితో మీకు ఈజీగా సింపుల్గా అయిపోతుంది మరి కష్ట లాస్ట్లోనే ముందు దించే ముందు తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ ఇప్పుడు పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట నేను ప్రతిసారి పిండుతాను చింతపండు నేను వెయ్యిను కనుక నిమ్మకాయ చాలామంది చింతపండు నీరు వేస్తారు నేను అది వేయిన కనుక నేను మామూలు నిమ్మకాయ పిండేశాను ఇంతేనండి బాంబే చట్నీ రెండిపోయింది మాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అందుకే ఈ టైంలో నేను దించేశాను ఇంకా తీసి పక్కన పెట్టుకున్నాను బాంబే చట్నీ ఈరోజు మాకు ఇడ్లీతో బాంబే చట్నీ అండి ఈరోజు మాకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ విత్ బాంబే చట్నీ అండి ఇడ్లీ కూడా ఎలా పెట్టాలో కూడా అది కూడా చూపించాను జాగ్రత్తగా చూడండి మా ఇంట్లో ఎప్పుడు చేసుకున్నట్టు ఇడ్లీ ఆల్రెడీ నేను నానబెట్టి ఉంచుకున్నాను అనమాట రుబ్బు కలిపి అది ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట ఈరోజు మాకు ఉదయం టిఫిన్ ఇడ్లీ అండి ఇడ్లీతో పాటు బాంబే చట్నీ అండి మాది చిన్న ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ అందుకని మాకు సరిపోయినట్టు కొన్ని ఇడ్లీలు పెట్టాను మీకు నచ్చినట్టు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి చిన్న చిన్న ఇడ్లీలు పెట్టడం కాకపోతే నాకు ఉదయాన్నే పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోతుంది కదా అందుకనే నేను ఉదయాన్నే ఇడ్లీలు కూడా పెట్టేశాను సో ఇడ్లీలు విత్ బాంబే చట్నీ అనమాట మా ఇంట్లో ఎప్పుడు పెట్టుకున్నట్టే మేము ఓల్డ్ పద్ధతిలోనే ఇడ్లీలు పెట్టాను అనమాట మా పక్కెట్ నుండి తెచ్చిన ఖర్చు కర్రేపాకు ఉందండి అది కూడా మీకు చూపిస్తున్నాము వీడియోలో నా పక్కన పెట్టుకున్నాను అనమాట బాంబే చట్నీకి చేసుకుందామని ఆ పక్కన మీకు కనిపిస్తుంది ఇదిగోండి ఇడ్లీలు పెట్టడం అయిపోయింది అది పొయ్యి మీద ఇంకా ఇడ్లీలు రెడీ అయిపోతాయి సో ఇడ్లీలతో పాటు ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బాంబే చట్నీ అండి బాంబే చట్నీ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి మా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్ అండ్